హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 90 lakhs చెప్పడం జరుగుతుందండి, 98 లక్షలుగా చెప్పడం జరుగుతుందండి. ఇది నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి, న్యూ హౌస్ అనమాట, కొత్త ఇల్లు అండి ఇది. రెడీ టు ఆక్యుపై హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. మున్సిపల్ పర్మిషన్తో వస్తున్న హౌస్, ల్యాండ్కి సంబంధించిన పర్మిషన్స్ అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్గా పే చేసేసారు. అలాగే అన్ని లింక్ డాక్యుమెంట్స్, ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ వస్తుందండి. G+1 హౌస్ అండి ఇది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టెప్స్ ఉంటాయని, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కన వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంటి చుట్టూ అయితే మనకి గల్లీ వదిలిపెట్టేశారు, స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగిందనమాట. ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ చూసుకున్నట్టయితే ఇది 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హాల్ అండి, ఇది మనం చూస్తుంది హాల్. చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి హ్యాండ్ వాషింగ్ వస్తుందన్నమాట, వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఒక బెడ్రూమ్, దానికి క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. 2 BHK పోర్షన్ అండి. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూడొచ్చు మనకి టీవీ లాంచ్ కూడా కనబడుతుంటుంది ఇక్కడ. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజా రూమ్తో పాటు మనకి స్పేసియస్ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇంకోసారి కోట్ చేస్తున్నానండి, 98 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లోని మునగనూరు అనే ఏరియాలో ఉందండి. హయాత్ నగర్ మున్సిపాలిటీ కిందకు వస్తుందన్నమాట ఇది. ఇది మనకి బెడ్రూమ్ అండి ఇది. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం ర్యాక్స్ కూడా ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 125 గజాల్లో కట్టిన హౌస్ అండి. సైజ్ వచ్చేసరికి మనకి 25x45 డైమెన్షన్ ఉందన్నమాట. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 300 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. మనం పూజారం చూసిన తర్వాత వాస్తు ప్రకారం పూజా రూమ్కి అలాగే కిచెన్ రూమ్కి మధ్యలో అయితే డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ రూమ్ చూడొచ్చు మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూజా రూమ్ అండి. ఈ రెండింటికి డివైడ్ చేస్తూ ఒక డోర్ ఉంటుంది అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి, అది అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోతుంది అనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి చూడొచ్చు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ అయితే లాక్ వేసి ఉంది, మాస్టర్ బెడ్రూమ్ లాక్ వేసి ఉంది అనమాట. దానికి పెయింట్కి సంబంధించిన సామాన్ అయితే అందులో ఉంది కాబట్టి లాక్ వేసి ఉందండి ఇది. ఇది ఈ డోర్ చూసుకోవచ్చు మీరు. ఇది అవుట్ సైడ్ వాష్ ఏరియా అండి, స్టెప్స్ కిందకు వస్తుందన్నమాట. అది వాష్ ఏరియాతో పాటు మనకి బాత్రూమ్ కూడా, గెస్ట్ బాత్రూమ్ అనుకోవచ్చు, చిన్న బాత్రూమ్ స్టెప్స్ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. అది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ క్లియర్ ఇంకోసారి చెప్తున్నానండి. 125 గజాల్లో కట్టిన హౌస్ అనమాట, G+1 హౌస్, నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌజు. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే సైజ్ విషయానికి వస్తే, డైమెన్షన్ విషయానికి వస్తే 25x45 అండి. అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి 300 ఫీట్ డెప్త్లో వాటర్ పడడం జరిగింది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2800 SFT అండి. ఎల్ఆర్ఎస్ అయితే ఫుల్ పే చేసేసారు, మున్సిపల్ పర్మిషన్ ఉంది. ప్రైస్ వచ్చేసరికి 98 lakhs కోట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సైట్కి మీరు విజిట్ అవ్వాలి అనుకుంటే ఈ సైట్కి ప్రాపర్టీ యొక్క కోడ్ని మాకు చెప్పండి, ఆ కోడ్ చెప్తే మేము సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ యొక్క పోర్షన్ చూస్తున్నామండి. రైట్ సైడ్ వచ్చేసరికి టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. గల్లీ ఎండింగ్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజా రూమ్తో పాటు మనకి కిచెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. స్ట్రైట్గా చూసుకుంటే మనకి టీవీ యూనిట్ ఉంటుంది, టీవీ సెట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మనం. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఒక బెడ్రూమ్, దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క గూగుల్ పిన్ లొకేషన్, ఓనర్ నెంబర్ అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. అలాగే ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, వీటిని కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు మనం. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ స్టైల్లో అయితే ఇస్తారు. అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అలాగే ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చాలా స్పేసియస్గా అయితే ఉంది. సేమ్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి. చూడొచ్చు మీరు, అలాగే ఇది పూజా రూమ్ అనమాట. సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పూజా రూమ్కి. పైన వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి వాస్తు ప్రకారం డోర్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్ళి వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇది కిచెన్ ఏరియా అనమాట, కిచెన్ రూమ్. ఇది చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే కొన్ని అర్జెంట్ సెల్ ప్రాపర్టీస్ అనేవి కొన్ని ఉన్నాయండి. అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీకు నచ్చితే ఒకసారి చూడండి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వాటి యొక్క ఓనర్ నెంబర్స్ కూడా మా వెబ్సైట్లో ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వాటి యొక్క ఓనర్ నెంబర్ యొక్క లింక్ ఉంటుందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా ఉంటుంది, చూడొచ్చు. అక్కడ దానికి కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన చూసుకుంటే ఒకసారి టెర్రస్ వ్యూ చూసిన తర్వాత ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను నేను. దీనికి రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది, డైరెక్ట్ సన్లైట్ పడకుండా, అలాగే డస్ట్ కూడా పడకుండా మనకి హౌస్లోకి ఎంటర్ అవ్వకుండా అయితే కవర్ చేయడం జరిగిందనమాట. పైన పిల్లర్స్ వేసి కూడా వదిలిపెట్టేశారు. నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మీరు ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. We'll be right back.